హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే బ్లౌజ్, మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు హ్యాండ్, ముఖ్యంగా హ్యాండ్ కటింగ్ అయితే కరెక్ట్గా ఉండాలండి. అయితే ఈ హ్యాండ్ కటింగ్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే ఈ హ్యాండ్లో ఈ షో ఇక్కడ కానీ, అలాగే ఈ హ్యాండ్ కూడా లావుగా లేకుండా సన్నగా ఉండేలాగా, అంటే ఉన్న పర్సనాలిటీ కంటే సన్నగా కనిపించేలాగా ఉండాలండి హ్యాండ్ కట్ చేసుకుంటే. అలాగే ఇక్కడైతే ముడతలు అనేది రాకూడదు అనమాట, అలాగే వెనకాల కూడా ముడతలు అనేది రాకూడదు. ఈ కటింగ్ అనేది, ఈ హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఇలా ఉంటుందండి. హ్యాండ్ ఉన్నదానికంటే సన్నగా కనిపిస్తే, అలాగే ఇక్కడ ముడతలు అనేది రావు. నేను మీకు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి, చాలా తక్కువ టైంలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇలా క్లాత్ ఒకేసారి రెండు హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నామండి. నాలుగు మడతల మీద ఈ క్లాత్ ఇలా మడత పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఎక్కువ తక్కువగా మడత పెట్టుకుంటున్నానండి. ఏంటంటే దీనికి జాయింట్ అనేది పడుతుంది అనమాట సంఖ దగ్గర, అలాంటప్పుడు నేను ఒక సైడే ఒక హ్యాండ్కే ఒక్కొక్క హ్యాండ్కి ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసుకోవడానికి ఇలా ఎక్కువ తక్కువగా ఇలా మడత పెట్టుకోవాలి. ఆ తర్వాత కచ్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి ఇలా టేప్ ఇలా పట్టుకోవాలి, అంటే ఇది ఎంత పొడవో చూసుకుని అంత పొడవుకు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంతో చూసుకుని, హ్యాండ్ పొడవు అయితే సుమారుగా 8 ఇంచులు సరిపోద్దండి. 8 ఇంచులు పొడవు పెట్టేసుకుని ఆ తర్వాత ఒక మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత కచ్చు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత దీనికి ఆర్మ్ లూజ్ ఎంతో చెక్ చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్ అయితే దీనికి 8.5 ఇంచులు వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. దీనికి హ్యాండ్ డౌన్ కూడా ఆర్మ్ లూజ్ను బట్టి మార్క్ చేసుకోవాలి. దీనికి ఒక 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఇలా దీన్ని కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత టేప్ ఇలా క్రాస్గా పెట్టుకుని 8.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ అయితే 12 ఇంచులండి, 6 ఇంచులకి ఇలా టేప్ పెట్టుకుని ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కచ్చు కోసం కూడా ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా టేప్ ఇలా పెట్టుకుని ఎంత ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత టేప్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ చేసుకోవాలి. కచ్చు దగ్గర కూడా ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకుని స్కేల్ ఇలా పెట్టుకుని సగానికి మార్క్ చేసుకున్నాం కదా, స్కేల్ ఇలా పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కార్నర్ దగ్గర టేప్ ఇలా పెట్టుకుని 1/2 తక్కువ 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా క్రాస్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ మార్కింగ్కి కలిసేలా. ఆ తర్వాత ఇప్పుడు ఇలాగా కరు స్కేల్ ఒకటి తీసుకోవాలండి. కరు స్కేల్ ఒకటి తీసుకుని ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా షోల్డర్ దగ్గర, ఆ 1 ఇంచ్ నుండి ఈ మార్కింగ్ కలవాలి. ఇలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ స్కేల్ ఇలా తిప్పేసుకుని ఈ 1 ఇంచ్కి ఈ 1 ఇంచ్కి కలవాలి. ఇక్కడ నుండి ఇలా కచ్చు దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచ్కి ఇలా కలవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 1 ఇంచ్ నుండి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ నుండి ఇలా మిడిల్కి మార్క్ చేసుకోవాలి కరువు, హ్యాండ్కి లో చంక. ఆ తర్వాత ఈ కచ్చు కలిసేలాగా మార్క్ చేసుకోవాలి. దీనికి లో చంక కూడా మార్క్ చేసామండి. ఓకే అండి, ఈ విధంగా మీరు హ్యాండ్ కానీ మార్క్ చేసుకున్నారంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదన్నమాట, ఒక్క ముడత కూడా రాదు. అలాగే హ్యాండ్ కూడా ఉన్న దానికంటే, అంటే ఉన్న పర్సనాలిటీ కంటే కూడా చక్కగా సన్నగా కనిపిస్తారు ఇలా మార్క్ చేసుకున్నారంటే. ఓకేనా? ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుని ఇలా లోచంగా కూడా తీసేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.